వివిధ పద్ధతులలో వివిధ ఛానళ్ళు రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ లో పోతుందని, కాంగ్రెస్ లో పోతుందని, అటు ప్రగతి భవన్ వెళ్తుందని, అట్లా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు టీవీలలో వేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నాకు జరిగినటువంటి మోసం నుంచి, అంటే నేను మోసపోయిన అనే దానికాడ నుంచి ఇంకా నేను బయటపడలేదు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఎట్లా బయటపడాలి? నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా అనుచరులు, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో, ఏం చేస్తే బాగుంటుందో, వాళ్ళ భవిష్యత్తు నా భవిష్యత్తే కాదు కదా. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తిగా నేను ఏం నిర్ణయం తీసుకోవడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం అనేది తీసుకుంటా ఒకటి రెండు రోజులలో. ఆ ఒకటి రెండు రోజులలో తీసుకునే నిర్ణయం మా వాళ్ళు అందరూ ఏదైతే అభిప్రాయం చెప్తారో, ఆ చెప్పినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడు వస్తున్నటువంటి ఛానళ్ళల్లో వస్తున్నటువంటి తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నమ్మద్దు. అట్లాంటి కావాలని కొంతమంది అడ్వాన్స్గా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అడ్వాన్స్గా అంటే కలవక ముందే కలిసిర్రని, జైన్ అవుతున్నారని, ప్రగతి భవన్ అయిందని, ఇటు కాంగ్రెస్లో పోతుందని, ఇవన్నీ మీరు నమ్మద్దు. ఎందుకంటే తులో ఉమ్మక్క ఎట్లాంటిదో మీకు తెలుసు. వాళ్ళు నన్ను బదనం చేయడానికి కూడా కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏం లేదంటే నేను అదే చెప్పిన ఇందాక, ఎవరికి కూడా నేను జైన్ అవుతున్నాను. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, మీరు కూడా చూసారు, ప్రెస్ మిత్రులంతా కూడా అందరూ వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డకు మీకు జరిగిన అన్యాయాన్ని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా పెద్ద నష్టం అనేది, అంటే పొలిటికల్గానే నాకు నష్టం చేసే విధంగా, నా రాజకీయ జీవితాన్ని పొందబెట్టే విధంగా ఇక్కడ ఆ రకమైనటువంటి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాన్ని అందరికీ కూడా కన్నీళ్ళు పెట్టించినాయి. ఇప్పటికీ నేను ఊహించలేకపోతున్నా, ఏ ఊరికి పోయినా ప్రతి ఊర్లో నన్ను అభిమానించేటువంటి, మొత్తం ఆ రోజు ర్యాలీలో ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద ర్యాలీగా వచ్చి నామినేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. కన్నీళ్ళు అంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అరే, ఆడవాళ్ళు రావడమే తక్కువ రాజకీయాల్లోకి, వచ్చినటువంటి ఒక ఆడబిడ్డను ఈ రకంగా మోసం వెనుక, అంటే దొంగ దెబ్బ కొట్టడం అనేది ఒక దారుణమైనటువంటి విషయం అని చెప్పి చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి నాకు జరిగినటువంటి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఇది నిజంగా రేపు భవిష్యత్తులో ఇంకా ఎవరికి జరగద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలంటే, బీసీలంటే గింత చిన్న చూప అని, అంటే గింత నేను మామూలుగా మనసుల్ని నమ్ముతూ ఉంటాను. ఆ నమ్మినటువంటి వాళ్ళకి ఇట్లా వేసిండ్ర అనేటువంటి ఒక బాధ కూడా నాకున్నది. అంటే మోసానికి గురైన అనే బాధ ఇంకా బాగా బాధేస్తుంది. అంటే నేను నమ్మడం చేసిన పెద్ద తప్ప అనేది కూడా అనిపిస్తుంది. ఏదేమైతుంది కానీ నేను భవిష్యత్ కార్యాచరణ మా వాళ్ళందరి అభిప్రాయాల మేరకే నేను నిర్ణయం తీసుకుంటా, మంచి నిర్ణయం తీసుకుంటా, అందరికి ఉపయోగపడేది. రేపు భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మేము కీలకంగా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను.